అది వాస్తవం, నేను ఒప్పుకుంటా. రైట్, సౌండ్ ఉంది మీకు. ఇది ఆపేసి అక్కడ పెట్టి పెట్టాను. రాజన్న వెనకటి చూస్తున్నారా? అంటే ప్రజల్లో తప్పుడు సంకేతం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద, తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లింక్ మూడు సార్లు ఆయన పిలిచారంట నన్ను. అది మీరు చూసుకోవాలి. అదే నేనైతే 500 ఎకరాలు సాధ్యపడిద్దా? నేనేది కదండి సాధ్యపడి. మా పొన్నూరు నియోజకవర్గ మైనింగ్ డాన్ ఎవరో మీకు తెలుసా? మా పొన్నూరు నియోజకవర్గ ప్రజలు అయితే ఎవరైనా చెప్తారు ధూళిపాల నరేంద్ర కుమార్ అని, మళ్ళీ ఆయన సోదరుడు సురేంద్ర కుమార్ అని. మైనింగ్ డాన్గా పేరుగాంచిన వ్యక్తి ఈరోజు గ్రావెల్ మైనింగ్ గురించి మాట్లాడాడంటే అంత హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ మాట్లాడే ప్రతి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద ధూళిపాల నరేంద్ర వరకు ప్రజలకి అబద్ధాలు చెప్పడమే తప్ప ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద వేయాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు స్థానిక శాసనసభ్యుల మీద ఏదో విధంగా బురద వేయాలని ఒక కంకణం కట్టుకొని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా పొన్నూరు మైనింగ్ డాన్, ప్రత్యేకంగా గుంటూరులోనే ఒక విలేకరులకు ఒక ఆఫీస్ తీసుకొని మీడియా కోసమే ఇక్కడి నుంచి ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు పొద్దున ఒక ప్రెస్ మీట్లో చూశా, చేబ్రోల్ మండలంలోని విఎన్ పాలెం లేకపోతే సేకూరు వడ్లమూడి తదితర ప్రాంతాల్లో 500 ఎకరాలు పైగా మైనింగ్ జరుగుతూ ఉంది, 2500 కోట్ల రూపాయల వరకు సంపాదించారని. అంటే నిజంగా నిజమేనా ఇది అని అడుగుతున్నా నేను కూడా. ఇవాళ స్థానికంగా ఆ గ్రామ సర్పంచులు ఉన్నారు, ఇక్కడే విఎన్ పాలెం సర్పంచ్ ఉన్నాడు, సేకూరు ఎంపీపీ సేకూరు సర్పంచ్ ఉన్నాడు. ఈ ప్రాంతంలో మొత్తం మీద విఎన్ పాలెంలో 12 ఎకరాలు, సేకూరులో 18 ఎకరాలు, చేబ్రోల్లో 5 ఎకరాలు, మొత్తం 32 ఎకరాల్లో ప్రభుత్వ పర్మిషన్స్తో రైల్వే కాంట్రాక్టులు కానీ లేదా జగన్న కాలనీలు కానీ తోడటం జరుగుతూ ఉంది. ఇది ఓరవలేకపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఓరవలేక మసిపూసి మారేడికాయ చేయాలి, తను చేసిన తన మచ్చ తను కనబడకుండా ఒక దుష్ప్రచారం చేయాలి. ఎక్కడ 500 ఎకరాలు, ఎక్కడ 2500 కోట్లు? ఏదైనా సామాన్యమైన విషయమా అని అడుగుతా ఉన్నా. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావే, ఇవాళ మాట్లాడిన ప్రతి మాట మరి ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఇంత జరిగిందన్నావంటే 25 సంవత్సరాల్లో ఎంత జరిగి ఉండాలి? దానికి మరి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నేను రికార్డు ప్రకారంగా ఈరోజు చూపిస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో 32 ఎకరాలు ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇక్కడి నుంచి రైల్వే జీఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీకి, రైల్వే కంపెనీకి ఇక్కడున్న పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ తోలుతూ ఉన్నారు. సో ఎక్కడ ఏ కంపెనీ వల్ల ఎక్కడ దాచిపెడతానికి లేదు. ఇవాళ రైల్వే కంపెనీ దాదాపు 2020లో 317,000 టన్లు, 2021లో 241,000 టన్లు, 2022లో 95,000 టన్లు, 2023 మార్చి 297,000, అంటే 956,612 టన్నులు నిన్నటి మార్చి 31 వరకు రైల్వేకి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ రైల్వే వాళ్ళు దీని కింద 5,74,316 రూపాయలు సీనరేజ్ కట్టారు.
చూడండి, అంటే ఎంత పగడ్బందగా ఉన్న దాన్ని కూడా ప్రజలకి ఒక దుష్ప్రచారం చేయాలి, దీంతోపాటు ఇంకా ఇది చేయాలి. ఏదైతే జగనన్న కాలనీలకి వెళ్ళిందో, ఇటాడి సమయం ఆసనం అయింది, ఇటాడి దుష్ప్రచారం చేస్తారని నేను ముందే గమనించి ప్రతి రికార్డు మెయింటైన్ చేయడం జరిగింది. నేను ప్రెస్ మీడియా ఎవరు ఇక్కడే ఉంచుతాను అన్నీ చూడొచ్చు. ఇక్కడి నుంచి తెనాలి, పొన్నూరు, బటిప్రోలు, దుగ్గిరాల, చుండూరు, కొల్లిపర, కాకుమాను, పెట్లవాలపాల, నగరం మొత్తం అన్ని కాలనీస్కి ఇక్కడి నుంచే గ్రావెలు ఎంఆర్ఓ పర్మిషన్స్తో పక్కాగా లారీ నంబర్లతో ఎన్ని క్యూబిక్ మీటర్లో ఇక్కడ ఉంది పూర్తిగా. రెండు పుస్తకాలు బైండింగ్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ కాలనీలో ఎక్కడెక్కడ తొలగిందో ఇప్పుడు కూడా కలెక్టర్ గారు మళ్ళీ టెండర్స్ పెట్టడం జరిగింది. ఆ టెండర్స్ కూడా తోలటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక క్లియర్గా రైల్వే కాంట్రాక్టు జగనన్న కాలనీకి మొత్తం పక్కాగా జరుగుతూ ఉంది. ఇది రైల్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు ఏదైతే ఉన్నారో మొత్తం వాళ్ళు చెక్కులతో సహా ఎంతెంత సీనరీ చేశారు, ఎంతెంత క్వాంటిటీ వచ్చింది, చెక్ పేమెంట్లు కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. చెక్ పేమెంట్లు మొత్తం చెక్లు కూడా ఫోటోస్టాట్ కాపీ తీసిచ్చారు. ఇది రైల్వే వాళ్ళ పేపర్, నేను తయారు చేసింది కాదు. సో ఈ విధంగా జరుగుతుంటే ఇవాళ ఒక పని కట్టుకొని ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు అండ్ టీమ్, ఈ తెలుగు దుష్ప్రచారాల పార్టీ టీడీపీ, వీళ్ళకి 24 గంటలు ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇవ్వాలి. దీంట్లో మళ్ళీ సీఎంఓ గారు, సీఎంఓ ఆఫీస్కి ఇది ముడిపడి ఉంది. సీఎం గారు ఎమ్మెల్యేని 3 సార్లు పిలిపించాడు. అక్కడ కూడా మా ఒక అంటే సీఎం గారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయన మీద కూడా బురదయ్యాలి, ఆయన కూడా అంటగట్టాలి అనే తాపత్రయం. మరి ఇదే గతంలో మరి నువ్వు బాగా విపరీతంగా మైనింగ్ చేసావు, మైనింగ్ డాన్గా పేరు గాంచావు, చాలా గొప్పతనం పొందు నియోజక ప్రజలందరూ కూడా. మరి హెరిటేజ్కి నీ కంపెనీలో పాల ప్యాకెట్లు సరఫరా చేసినప్పుడు లేదా దేనికి ఇచ్చావు? నువ్వు ఇవ్వాల్సిన డబ్బుల కిందేగా. ఇట్లా మాట్లాడుకుంటే అది పద్ధతి కాదు, కానీ వాస్తవాలు కావాలి. ప్రజలకు మనం వాస్తవాలు తెలియచేయాలి. ఇవాళ ఏదైతే ఈరోజు జగనన్న కాలనీలు కానీ రైల్వేలు కానీ ఓ పగడ్బందీగా కరెక్ట్గా నీట్గా జరుగుతూ ఉంది. చెప్పిన అంకెల్లో కూడా ప్రజలు నమ్మశక్యంగానే ఉండాలి. ఎక్కడ 32 ఎకరాలు, ఎక్కడ 500 ఎకరాలు, మీరు ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నారు? ఇవాళ అక్కడ మా మనిషి ఉంటే సీఎం ఆఫీస్లో ఆ మనిషిని కూడా తీసుకొని వచ్చి ఫోటోలు చూపిస్తారు. ఇవాళ ఇదే రైల్వేకి త్రిలోకియా ఎంటర్ప్రైజెస్ అనే ఒక రవీంద్రనాథ్ చౌదరి గారైన ఒక ఆయనే మొత్తం రైల్వేకి తోలాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్. అతన్ని నేను తప్పు పడతలా, మొత్తం అకౌంట్ వర్క్ చేశాడు, ఎక్కడ మిస్ చేయటానికి లేదు. అతను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు, మొత్తం ఇక్కడి నుంచి తోలిన 976,000 అతను తన కంపెనీలన్నీ కూడా తోలారు, నీట్గా పే చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఫర్, ఎవరు దాచిపెట్టడానికి లేదు. ఎందుకు ప్రజలకి ముందు మీరు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే మీరు మమ్మల్ని మర్చిపోయారనుకుంటున్నారా? ఏంటి మైనింగ్ డాన్ అనే పేరు మర్చిపోయారనుకుంటున్నారా? ఏంటి పొన్నూరు ప్రాంత ప్రజలందరూ ఇవాళ మీ హయాంలో ఏదైతే నీరు చెట్టు కార్యక్రమం కింద లేదు, మన కోరి గుడి అందరికి బాగా ఫేమస్, ఆ కోరి గుడి మొత్తం చుట్టుపక్కల ఎవరు తీసినా సరే 33 ఎకరాల 43 సెంట్లు మొత్తం తవ్వేసింది ఎవరు? ఈ హయాంలోనా? ఈ గవర్నమెంట్ పరిధిలో కాదు, అది గతంలో నీ హయాంలో. దీంతోపాటు దీని పక్కన ఉన్న 8-15 ఎకరాలు మొత్తం కూడా రైల్వే ల్యాండ్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ల్యాండ్, దాన్ని కూడా తవ్వేస్తే నీ మీద రైల్వే వాళ్ళు కేసు పెట్టారు. తెనాలి గుంటూరు డబుల్ ట్రాక్ లైనింగ్ అప్పుడు మొత్తం తవ్వేసావు, దాని మీద నీ మీద ట్రాక్స్ అండ్ ట్రాక్స్ అనే కంపెనీ పేరుతో నువ్వు గ్రావెల్ తోలి మైనింగ్ చేసి నీ మీద కేసు వేయించుకొని ఏ విధంగా సంఘం డైరీలో జియోలను కొట్టేపించుకున్నావో డబ్బులు ఇచ్చి అదేవిధంగా అన్ని చోట్ల కూడా డబ్బులతో మేనేజ్ చేసుకోవటం మీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా
మీరు డబ్బుతోనే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. పైకేమో ప్రజల ముందు నీతులు మాట్లాడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో గొడవర్రు, గుండవరం, నారాకోడూరు, వేజెండ్ల, సేకూరు, వడ్లమూడి, తోట్లపాలెం, శ్రీరంగపురం, చేబ్రోలు, ఇవన్నీ గ్రామాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించింది రూ కాదా అని అడుగుతా ఉన్నా. నోటికి వచ్చిన అంకి మాట్లాడతాం, ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ చేయాలి, ఒక తప్పుడు ప్రచారం చేయాలని తాపత్రయం. ఎవరు కూడా హర్షించరు. ప్రజల ముందు మాట్లాడేప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. కింద ప్రతి గ్రామంలో, ఇవాళ నేను ఏది మాట్లాడినా సరే కింద గ్రామంలో ప్రతి గ్రామంలో ఎన్ని ఎకరాలు తవ్వకం జరుగుతుందో పక్కాగా అందరికీ తెలిసిన విషయం. ఎవరు కళ్ళు అందరు గుడ్డిగా కదలరు. ప్రతి గ్రామంలో ప్రజలందరూ ఉన్నారు. ఆ గ్రామాల్లో ఎంతెంత జరుగుతున్నాయో ప్రతి ఒక్క విషయం తెలుసు. అంటే మీరు ప్రజల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే స్థానిక శాసనసభ బురదేయాలని మీ తాపత్రయం. ఇలాంటి తాపత్రయం దూరంగా వెళ్తే మేము ఎన్నో తీయచ్చు మీ మీద. ఇదే విఎన్ పాలనలో ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో, దళితులకు ఇచ్చిన భూముల్ని మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పేరు మీద 30 ఎకరాల పైగా మొత్తం వాళ్ళ పేరుతో తీసుకొని పెద్ద ఎత్తున పి వెంకయ్య చౌదరి ఆయన పేరుతో నువ్వు మైనింగ్ చేయలేదా? మైనింగ్ చేసింది కాగా ఆయన్ని కూడా వేధిస్తే ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడే కాదు, నువ్వు నీ చరిత్ర తీస్తే ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు, కోర్పాడు దగ్గర, అమరావతి దగ్గర జడుగు, కొండ గుండెమెడ ఎంత పెద్ద ఎత్తున ఇసుక మైనింగ్ చేసావు. వందలాది కోట్ల నువ్వు సంపాదించి ఇవాళ ఇక్కడ ప్రభుత్వంలో మొత్తం పగడ్బందీగా ప్రతి అడుగు పగడ్బందీగా నడుస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఏదైతే తోలారో ఇంకా నీకు ఏమాత్రం ఒక సిగ్గు శరం ఉంటే ఈ తోలిన మనుషులు ఎక్కడెక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ అందరు కూడా నీ మనుషులే. ఆ ప్రాంతంలో తోలకం జరిపే ప్రతి వ్యక్తికి కూడా నీ మనుషులే. వీళ్ళని అడిగితే తెలిసిద్ది ఎంతెంత తవ్వారు, 500 ఎకరాలు తవ్వారా, 2500 కోట్లు సంపాదించారా, ఎంతెంత చేశారు. వాళ్ళు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటా ఉన్నారు. అరే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే మనం ప్రజలకి మాట్లాడచ్చు, చెప్పచ్చు. అమాంతంగా పెద్ద ఎత్తున బురదేస్తే మనం తలకాయ కూడా ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాపోతూ ఉన్నారు. సర్వం అవినీతి పరం. గతంలో నీ యొక్క ఘనత మైనింగ్ డాన్గా నువ్వు పేరుగాంచిన కాలంలో సర్వం అవినీతి పరం. నువ్వు ఏ విధంగా, నేనైనా సరే నేను ఒక వ్యాపారం నుంచి వచ్చిన వాడిని, నా ఆస్తులు అమ్ముకొని వచ్చాను వ్యాపార రాజకీయాల్లోకి. అసలు నువ్వు ఏ విధంగా సంపాదించావు చెప్పు. నువ్వు ఏ వ్యాపారం చేశా? నేను ఆస్తి అమ్ముకొని వచ్చాను వ్యాపారాలకు, 3 ఎలక్షన్స్ చేశా, 3 ఎలక్షన్స్లో ఆస్తులు అమ్ముకొని వచ్చా. మరి నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించావు? పాడి రైతులకు ఇవ్వాల్సిన బోనస్లు వందలాది కోట్ల రూపాయలు కాజేశావు. ఆ కాజేసిన డబ్బులతో మళ్ళీ డీవీసీ ట్రస్ట్ అని హాస్పిటల్ పెట్టావు. నీ కూతురు, నీ ఇంట్లో వాళ్ళందరి పేరుతో నువ్వే నడుపుకుంటా ఉన్నావు. ఎవరి ఆస్తిది? నీ ఆస్తా? మాట్లాడే ముందు కూడా ఒక పద్ధతి కావాలి. ఆరోపణ చేయటం దాంట్లో కూడా రుజువులు కావాలి. నోటికి వచ్చింది మాట్లాడతారంటే ఊరికినే ప్రసక్తి లేదు. నీ చరిత్ర మొత్తం విప్పుతాం. నువ్వు ఏదైతే సంఘం డైరీ పెట్టుకొని దాంట్లో ఉన్న లాభాలన్నీ పెద్ద ఎత్తున కాజేస్తూ ఉన్నావు. పెరుగు డబ్బాలు మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వే, ఫిల్ము నువ్వే, దాంట్లో లాభాలన్నీ తగ్గించడానికి ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 10 రూపాయలు దాన్ని 30 రూపాయలు రాసి పెద్ద ఎత్తున కాజేస్తూ పక్కన రైతులకు ఇవ్వాల్సిన బోనస్లోని కట్ చేసుకుంటా ఉన్నావు. 2019 దాకా బోనస్లు ఎగ్గొట్టావు. 2020 అమూలు వచ్చిన దాకా ఇవాళ బోనస్లు ఇస్తూ ఉన్నావు. ఇవాళ బోనస్లు ఇచ్చే దాంట్లో రూపాయలు కనీసం 10 పైసలు ఇవ్వట్లా, మీతో మొత్తం నువ్వు కొట్టేస్తూ ఉన్నావు. ఇవాళ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు.
దానికి సరిగ్గా సమాధానం చెప్తారు, సరిగ్గా నీకు నీ మీద పోరాడతా. ఇవాళ మైనింగ్ విషయం వరకు చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఏ ఇల్లు తలుపు కొట్టినా సరే ధూళిపాల నరేంద్ర సురేంద్ర చేశారని చెప్తారు. మీలాగా మేము ఆ పేరు తెచ్చుకోలా. అందుకే మీ మీద తగిన చర్యకి కూడా నువ్వు ఏదైతే అన్నావా కోర్టుకి వెళ్దామని, ఎస్ మేము కూడా రెడీగానే ఉన్నాం. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్తాం. నువ్వు ఏదైతే కోర్టు ద్వారా అన్నావో అదే కోర్టు ద్వారా మేము కూడా నువ్వు మాట్లాడిన ప్రతి మాటని నీకు తిప్పి నీకు చూపిస్తాం. ఇన్నేళ్ళు రాజకీయంలో నువ్వు నేర్చుకుంది ఇది. నీలాగా అబద్ధాల ఆట మాట్లాడే అలవాటు మాకు లేదు. దమ్ము ధైర్యంతోనే మాట్లాడతాం, ప్రజల ముందు మధ్యలో నుంచొని మాట్లాడగలుగుతాం. నీలాగా కాదు. నీలాగా నీ మనుషులనే పెట్టుకొని మిగతా కులాలందరిని కూడా చిన్నచూపు చూసే మనస్తత్వం కాదు మాది. అడుగడుగున నీ మనుషులు పెట్టుకొని, నీ వర్గం మనుషులు పెట్టుకొని నువ్వు ఇన్నేళ్ళు సాగించావు. ఇవాళ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు ఏ విధంగా నువ్వు అందరినీ చిన్నచూపు చూసావో. నీ వర్గ ప్రజలు కాకుండా మిగతా వర్గాలందరిని కూడా ఏ విధంగా తొక్కివేయబడ్డారో ప్రతి ఒక్కరు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి మీ చంద్రబాబు నాయుడు నుంచి మీ దాకా దుష్ప్రచారం చేయడానికి పనికొచ్చారే తప్ప వాస్తవానికి ప్రజలకి మీరు ఏ విధంగా చేశారో దాని మీద రమ్మంటున్నా. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎస్ మాతో రా, పోట్లాడటానికి రా, డిబేట్కి రా. ఈ నియోజకవర్గంలో నువ్వు ఎంత చేసావో నేను ఎంత చేశారో చెప్తా. నీలాగా స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది పాడి రైతులను మోసం చేసే తత్వం కాదు. మేము కష్టపడి పైకి వచ్చాం. దాన ధర్మం చేసిందో లేకపోతే ఎవడో జోబులు కొట్టిందో ఎవరినో బోనసులు మోసం చేసిందో ఖర్చులు ఎక్కువ రాసి కొట్టేసింది కాదు. మేము ఈ విధంగా పైకి వచ్చింది నోటికి వచ్చిన అంకె చెప్పి ప్రజల్లో చులకం చేయాలని నీ భావని నీ సరిగ్గా తిప్పికొడతా. రానున్న రోజుల్లో నీకు ఛాలెంజ్ కూడా విసురుతున్నా. నీకు దమ్ముంటే రా, పబ్లిక్గా డిబేట్కి రా. నీ ఆస్తి ఎంతో నా ఆస్తి ఎంతో, నేను ఏ విధంగా కష్టపడి వచ్చానో నువ్వు ఏ విధంగా వచ్చావో తేల్చుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఓకేనా?